బోనాల పండుగ సందర్భంగా మలక్పేట నియోజకవర్గ పరిధిలోని అమ్మవారి ఆలయాలకు ఎమ్మెల్సీ షాబీర్ అలీ, మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ వలాలా, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీంద్రరెడ్డి మరియు ఎండోమెంట్ అధికారులతో ఆలయ కమిటీ నిర్వాహకులకు చెక్కులను అందజేశారు. బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 96 అమ్మవారి ఆలయాలకు ఎమ్మెల్యే భలాలా 4 కోట్ల రూపాయల విలువగల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఆలయాలకు కూడా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. మలక్పేట నియోజకవర్గ ప్రజలంతా కూడా భక్తి శ్రద్ధలతో బోనాల పండుగను జరుపుకోవాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఆలయాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మా సోదరుల మరి మనకి అందరికి తెలుసు ఈ బోనాల పండుగ ఎప్పటినుంచో వస్తుంది. ఇది దాన్ని ఇంకా ఘనంగా చేయాలని ప్రభుత్వం కొద్దిగా ఆర్థిక సాయం చేస్తే ఇది సరిపోదు, మీకు ఇచ్చిన పైసలు. కానీ ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్తున్నారు, అదే కాకుండా జిహెచ్ఎల్సీ కాకుండా ఇంకా వర్క్స్ చేస్తున్నారు. ఇంకా ఎక్కడన్నా ఇంకా మేజర్గా కూడా రామకృష్ణ గారికి తెలియజేస్తున్నాము. మీరు ఇంకా ప్రభుత్వం దృష్టిని పెట్టి టెంపుల్ తరఫు నుంచి కూడా కొన్ని సహకారాలు చేయండి. మరి ఇలాంటి పవిత్రమైన ఈ పండుగకు ఇంకా ఘనంగా చేయండి. మంచిగా మీ గుళ్ళు దగ్గర వచ్చిన యాత్రికులకు అన్ని విధంగా సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాల్లో